పదకొండవ పీఆర్సీ పై వేసిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక కాకుండా 23% ఫిట్మెంట్ జీవో ఇచ్చి అన్యాయం చేశారని కడప జిల్లా రాజంపేట వద్ద ఉద్యోగులు నిరసన పాటుపట్టారు. అనంతరం జీవో పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్యోగుల 23% ఫిట్మెంట్ జీవో కాపీలు దగ్ధం చేసి నిరసన తెలిపారు ఫ్యాక్టో నేతలు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘ నేతలు పాల్గొన్నారు. తమ న్యాయబద్దమైన కోరికలు తీర్చే వరకు ఉద్యమం ఉధృతం చేయాలని ఈ సందర్భంగా ఫ్యాక్టో నేతలు పిలుపునిచ్చారు. అప్రజాస్వామిక అర్ధరాత్రి జీవులతో వేతన జీవుల కొడుపు మీద కొట్టిన ప్రభుత్వ దుర్మార్గ వైఖరి విడనాడాలని కోరారు. బొప్రా జేఏసీ మిగిలినటువంటి వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగుల జేఏసీ గాని అదేవిధంగా సూర్యనారాయణ జేఏసీ గారు అందరూ కలిసి వచ్చి రేపు 20వ తారీఖున త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణతో వెళ్ళడమా లేకపోతే సమ్మెబాటులో కోరని ఇంటి అద్దె కానివ్వండి బేసిక్స్ కానివ్వండి మనకు రావాల్సిన ప్రతి ఒక్కటి పైన ఆయన సమగ్రంగా సమూలంగా ఒక కార్యరూపంలో ఈ ప్రభుత్వానికి ఒక నివేదికను అందిస్తే అటువంటి నివేదికను ఏమాత్రము బేకతార్ చేయకుండా కేవలం 6 నెలల్లో వారి యొక్క అధికారుల కమిటీతో ఒక సిఎస్ రిపోర్ట్ తయారు చేయించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు మరణ శాసనాన్ని రాసించే విధంగా నిరంకుశత్వంతో ఒక నియంత పాలనలో మరి అటువంటి జీవోలు తీసుకురావడం అటువంటి రిపోర్ట్లను కేవలం మన జేఏసీలు కానివ్వండి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి మొత్తం అందరూ కూడా ఏకమై కనీసం ఆ అసోసియేషన్ మిశ్రా కమిటీ రిపోర్ట్ను బయటికి తీయమంటే తీయకుండా అధికారుల కమిటీనే అదేదో దాన్నే బేస్ చేసుకుని మనందరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు కాలరాసేటువంటి జీవోలు కూడా ఇవ్వడం చాలా హేయమైన సరేని ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాను.